ప్రభుని వెలుగు ప్రకాశించును. యోహాను సువిశేషం 3:16 ఇలా రాయపడి ఉన్నది, అన్నిటినీ సృజించి అందరినీ కరుణించి కాచి కాపాడి అందరి కోసం గొప్ప ప్రణాళికను ఉంచిన ఆ దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని, అనగా లోకంలోని మానవుల అందరినీ ఆయన ప్రేమించెను. దేవుడు ఆయన ఆరంభమే ప్రేమ. అందుకే 1 యోహాను 4:16 చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. అవును, ఆయన ప్రేమగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించెను, కావున ఆయన ఏం చేశాడు? ఈ లోకం పాపములను, బలహీనములను, శోధనలోను, శాపములోను కట్టపడి ఉన్నదని గమనించి దాన్ని రక్షించుటకై తన ఏకైక కుమారుని ఆయన భూమికి పంపించెను. అవును, ఈ దినములలో మనం ప్రత్యేకముగా పంపబడిన, తండ్రి చేత పంపబడిన ఆ యేసు ప్రేమ వలన తండ్రి మనల్ని ప్రేమించి ఆ కుమారుని మన కోసం పంపించాడు కదా. అలా తండ్రిని ప్రేమ వలన పంపబడిన ఆ కుమారుడు ఈ లోకాన్ని, మానవుల్ని ఎలా రక్షించాడు, ఎలా ఈరోజు మనల్ని కూడా రక్షిస్తున్నాడు అని మనం ధ్యానించబోతున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, అది మొదటి మెట్టు. కనుక తన ఏకైక కుమారుని మన కోసం పంపెను, అది రెండవ మెట్టు. 3వది, ఈ లోకానికి పంపబడిన ఆ యేసు తన్ను తాను బలిగా అర్పించెను. ఎందుకంటే ఈ లోకంలోని మానవుల్లో ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ ఆ యేసు స్వామి వలన, ఆయన రక్తం వలన, ఆయన రక్షణ వలన అందరూ జీవించాలని ఆ తండ్రి ఆశించెను. ఇది 3వ మెట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. దేవుడు మానవుల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే లోకాన్ని సృజించాడు, అందుకే మానవుల్ని సృజించాడు. కానీ ఆ మానవుడు పాపములో, బలహీనములో, శోధనలో, శాపములో కట్టపడినప్పుడు ఆయనవి అన్నిటినీ చూచి ఊరుకొని ఉండలేదు. తన దగ్గర ఉన్న బెస్ట్ గిఫ్ట్ తన ఏకైక కుమారుని పంపాను. అందుకే యేసు స్వామి ఈ రక్షణను కూర్చి మాట్లాడుతున్నప్పుడు లూకా సువిశేషం 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఒక తండ్రి బిడ్డ రొట్టె అడుగుతున్నప్పుడు చేపనిస్తుంది, చేపకు బదులుగా పాముని ఇచ్చినా, రొట్టెకు బదులుగా రాళ్ళనిచ్చినా, మీరు మీ బిడ్డలకు మంచిది చేయుటకు నేర్చుకున్నప్పుడు పరమపిత ఆయన అడుగుతున్న వారికి తన పరిశుద్ధ ఆత్మను కూడా ఇవ్వరా అని పలికాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజులలో ఆ తండ్రిని ప్రేమను మనం నిండుగా అనుభవించబోతున్నాం. 2వది, ఆ తండ్రిని ప్రేమ అంటే ఏమిటి? ఆ ప్రేమ ఎలా మనకు అనిపించింది? ఆ ప్రేమ ఎలా మనకు చూపింపబడింది? ఆ కుమారుని వలన, ఆ కుమారుని మరణం వలన, ఆయన చిందిన రక్తం వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన రక్షణ వలన ఆయన ప్రేమను మనం చవిచూడబోతున్నాం. అది మాత్రం కాదు, ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది? నశించిపోవుటకు మన పాపం వలన, బలహీనం వలన, శాపం వలన, పాపం యొక్క వేతన మరణము కదా, నశింపబడవలసిన మనల్ని మనం నశించిపోకుండా అది మన ఆపేస్తుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని పరలోకం చేస్తుంది. అందుకే ఆ సిలువను చూస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు నిశ్చయమవుతుంది. ఎందుకు, ఏమనగా, నాకు కూడా, నేను ఎంత ఘోర పాపి అయినను నాకు కూడా పాప క్షమాపణ ఉన్నది, నేను ఎంత ఘోర పాపి అయినను నాకు కూడా ఒక రక్షకుడు ఉన్నాడు, నేను ఎంత ఘోర పాపి అయినను నేను పశ్చాత్తాపడినా ఆ దేవుడు నన్ను మన్నించి నాకు కూడా పరలోకం ఇస్తాడు. కనుక ఏ స్థితిలో కూడా,
ఇటువంటి గొప్ప రక్షణము మన నుండి తీసివేయబడలేదు. ఈ గొప్ప రక్షణమును ధ్యానించి మనం ఆ దేవుని సిలువలో పొందుకున్న రక్షణను నిండుగా పొందుకున్నట్టుకు దేవుడు మనల్ని ఆశించి పిలచి ఉన్నాడు. దేవుని ప్రేమను చవిచూచి దేవుని రక్షణములో పాల్గొని ఆయన ప్రక్రమ ద్వారా మన్నింపు పొంది విడుదల పొంది ఆయన పరలోకం చేరుటకు మనకు తోడ్పడునుగాక. ప్రభు మనకు తోడుగా ఉండి ఈ కార్యములన్నిటినీ ఆయన చేపిస్తారని విశ్వసిస్తున్నాం. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నరుడు ఎన్నో పథకములు చేసుకోవచ్చు కానీ విడుదల, రక్షణము, జీవము అనేది ప్రభు నుండి మాత్రమే మనకు వస్తుంది. కావున మనం ఏం చేయాలి? మనల్ని పూర్తిగా మనకేమేం ప్లాన్ ఉన్నాయో, మనం అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడి, అవి అన్నీ పక్కన పెట్టేసి ఈ ధ్యానంలో ఆయనకు మనల్ని అర్పించాలి. మనల్ని రక్షించుటకు వచ్చిన వస్తున్న ఆ యేసయ్యకు మనల్ని మనం అర్పిస్తున్నప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ రక్షణను మనకు దయచేస్తాడు. మనం ఎంత ఘోర స్థితిలో ఉండినను ఈరోజు విశేషంలో విన్నాము. యేసయ్య అమ్మ మరియతో కలిసి ఒక పెళ్లికి వెళ్ళారు. మనం విశ్వసిస్తున్నాము అమ్మ మరియ మనతో కూడా నడుస్తారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక భయంకరమైన స్థితి. వివాహం చేసుకున్నారు, అబ్బాయి అమ్మాయి మాల పొందుకున్నారు, కొనుక్కున్నారు, కానీ వచ్చిన వారికి అన్నం పెట్టలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పెళ్లి చేసుకున్నవాడు అమ్మాయిని చూసి ఆనందించలేకపోతున్నాడు. ఎందుకు? టెన్షన్. జీవితంలో సంతోషముగా ఉండాలని ఎన్నో కార్యాలు చేస్తున్నాం కానీ చివరిగా ఆ సంతోషమును మనిషి అనుభవించలేకపోతున్నాడు. దిస్ ఈస్ అ ట్రాజెడీ ఇన్ మ్యాన్స్ లైఫ్. మానవుడు సంతోషంగా ఉండుటకు ఇల్లు కట్టుకుంటాడు కానీ ఆ ఇల్లులో ఆయన సమాధానముతో నిద్రించలేకపోయినా ఆ ఇల్లు వ్యర్థమే. పెద్దగా చదువుకుంటాడు, ఏమేమో సాధిస్తాము అని, కానీ అంత పెద్దగా చదివి చివరిగా పెద్ద పని పొందుకొని డబ్బు సంపాదించి చివరిగా తన జీవితాన్ని కాపాడుకోలేకపోయినా, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయినా జీవిత కాలమంతా వేదనతోనే ఉండిపోతారు. కనుక ఈ లోకం ఇవ్వలేనిది, ఈ లోకం సంపాదించలేనిది పరలోకం నుండి మాత్రమే మనకు దొరుకుతుంది. జీవితంలో అతి ముఖ్యమైనది అవి అన్నీ ప్రభు నుండి మనకు దొరికేది. అందుకే సామెతలు 21వ అధ్యాయం 31వ వచనం పలుకుతుంది, నరుడు గుర్రములను రథములను సిద్ధపరచుకోవచ్చు కానీ నరునికి విజయము, నరునికి సమాధానము, నరునికి ఆరోగ్యము ప్రభు నుండి మాత్రమే వస్తుంది. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఆ ప్రభుతో మనం నడవాలి, ప్రభు మనకిచ్చేవారితో నడవాలి. మానవుని జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉండినను సంతోషమైన దినం పెళ్లి దినం, అందరికీ సంతోషమైన దినం, కానీ ఆ దినంలో ఆ పెళ్లి కుమారుడు టెన్షన్ అయిపోయాడు. ఆనాడే ఆ పెళ్లి కుమారుడు అవమానం పొందుతున్నాడు. ఆనాడే ఏం చేయాలి? ఇప్పుడు డబ్బు ఉండినా కూడా ఎవరి దగ్గర పోయి చెప్తాడు? బయటకు పోలేడు. పెళ్లి అమ్మాయి పక్కన కూర్చోండింది, ఆమెను వదిలిపెట్టి అమ్మ ఒక 2 గంటల ఉండు, నేను పోయి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పోయి చెప్పి వస్తా, లేక ద్రాక్షరసం ఎక్కడ అబ్బుతున్నా ఆ దుకాణమునకు పోయి వస్తా చెప్పగలడు. ఒక భయంకరమైన స్థితి. నీవు కూడా అట్లా అటువంటి చోటలో ఉన్నావా? నీ జీవితము కూడా సంతోషమైన కార్యాలు చేసుకుంటున్నావు కానీ సంతోషం లేదు,
సాధించాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నువ్వు ఆగిపోతున్నావు. సంతోషంగా ఉండాలన్నావు, కానీ కన్నీరు కారుస్తున్నావు. భయపడక. ఏసయ్యా, ఆనాడు ఆ పెళ్లికి వచ్చిన ఏసయ్యా ఈరోజు మనతో నడుస్తాడు. పెద్ద పెద్ద కార్యాలను ఆయన చేయుటకు ఏదో మనకు మనం ఏమో ఆయనకి ఇవ్వాలని కాదు, ఏమున్నదో అది వాడుకుంటాడు. ఆ పెళ్ళిలో వాళ్ళకు ఏం కావాలి? రసం కావాలి. రసం కావాలంటే ఏం కావాలి? ద్రాక్ష పండ్లు కావాలి. ఆ ద్రాక్ష పండ్లను చేస్తున్న ఆ మెషిన్ కావాలి, దాన్ని సేకరించే బాటిల్ కావాలి, ఏమో కావాలి. అక్కడ అవన్నీ లేదు. అక్కడ ఉండినది ఏమిటి? పెద్ద శుభ్రముగా ఉండిన ఆకుజాలు లేదు. కాలు కడుగుతున్న నీటిని కాలు కడుగుటకు ఎక్కడ పెడతారు? బయట పెడతారు. బయట పెట్టిన కాలు కడుగుటకు వాడుకొన పడుతున్న ఆకుజాలు ఉన్నాయి. దానిలో ద్రాక్ష పండ్లు లేదు, మామూలుగా అందరు త్రాగుతున్న ఆ నీళ్ళు ఉంది. అది చాలు. దానిని స్వామి వాడుకొని వారి కన్నీరు తడిచాడు, వారి కన్నీరును సంతోషంగా మార్చాడు. ఈరోజు కూడా నీవు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు పెద్ద పెద్దది ఆలోచించకు. నాకు అది లేదో ఇది లేదో పక్కన ఉన్న వారిని చూచి పోల్చి చూడకు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడకు. నీవు ఎక్కడ ఉన్నావో ఆయనకు తెలుసు, నీ దగ్గర ఏముందో తెలుసు. నీతో నడుస్తాడు. నీ దగ్గర ఉన్నదానితోనే నీ జీవితంలో ఆ రక్షణదాత రక్షణను తీసుకుని వస్తాడు.